Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ ఫర్ ఐఫోన్ యూజర్స్. మీకు ఐఫోన్ ఉంటే మాత్రం వీడియోని ఎండ్ వరకే చూడండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే మాత్రం వీడియోని అట్లీస్ట్ వాళ్ళకి షేర్ చేయండి. యా సో మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే ఐఓఎస్ 18 అప్డేట్ కానీ 18.0.1 ఆర్ 18.1 అప్డేట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి బై డిఫాల్ట్గా వాయిస్ మెయిల్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది అన్నట్టు. దీనివల్ల చాలామంది అనోయింగ్గా ఫీల్ అవుతున్నారు. ఇదేంటంటే, ఎవరికైతే ఐఫోన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఐఫోన్ ఉంది, ఎవరైనా నాకు కాల్ చేస్తే నేను కనుక ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, అప్పుడు అవతల వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇలా ఒక నోటిఫికేషన్, యువర్ కాల్ హస్ బీన్ ఫార్వర్డెడ్ టు వాయిస్ మెయిల్, ది పర్సన్ యు ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ఇస్ నాట్ అవైలబుల్, అట్ ద టోన్ ప్లీజ్ రికార్డ్ యువర్ మెసేజ్, వెన్ యు హావ్ ఫినిష్డ్ రికార్డింగ్ యు మే హ్యాంగ్ అప్. సో ఇలా ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అన్నట్టు. ఇదేంటంటే, మీరు కాల్ చేస్తున్న పర్సన్ బిజీగా ఉన్నారు, సో వాళ్ళు లిఫ్ట్ చేయలేరు కాల్. మీరు ఏదైనా వాయిస్ మెయిల్ ఎమర్జెన్సీకి ఏదైనా పంపాలని అనుకుంటే ఒక వాయిస్ మెయిల్ రికార్డ్ చేసి పంపండి అని ఒక బీప్ ఇస్తుంది. వెంటనే వాయిస్ మెయిల్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది ఇది అర్థం కాకుండా ఫోన్ కట్ అయిపోయిందేమోలే అని వాళ్ళు పాకెట్లో పెట్టుకున్నా ఉన్నా కూడా మొత్తం రికార్డ్ అయిపోయి వెళ్ళిపోతుంది వాయిస్ మెయిల్ లాగా, అంటే ఐఫోన్ యూజర్స్కి వచ్చేస్తుంది. సో దీనివల్ల లిటరల్లీ చాలామంది చిరాకు పడుతున్నారు. సో దీన్ని అసలు ఆఫ్ చేసి పడేయాలి బ్రో, ఈ ఫీచర్ మాకు వద్దు అని చెప్పేసి అంటున్నారు. నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ బ్రదర్, ఎందుకంటే నిజంగానే మనం ఏదైనా కాల్ లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్లు ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు మనకు ఒక వాయిస్ మెయిల్ పంపిస్తే అది వినైనా వాళ్ళకి మనం కాల్ చేయాలా వద్దా, అంటే అంత ఎమర్జెన్సీ ఉందా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఎన్ని చెప్పినా లేదు బ్రదర్ అవసరం లేదు, దీన్ని ఎట్లనైనా మేము ఆఫ్ చేసి పడేయాలి, ఇది మాకు వద్దు అని అనుకుంటే అఫ్కోర్స్ ఇంకా చెప్తా ఎట్లా ఆఫ్ చేయాలో చెప్తా, అండ్ ఈ వాయిస్ మెయిల్స్ని ఎట్లా డిలీట్ చేయాలో కూడా చెప్తా. సో ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ అంతకంటే ముందు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్, నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఎప్పుడు మన మొబైల్లో ఫోన్ అప్లికేషన్లో ఈ విధంగా నంబర్స్ చూపిస్తూనే ఉంటుంది, అంటే ఇన్ని వాయిస్ మెయిల్స్ వచ్చినాయి అనే విధంగా. సో దీన్ని ఓపెన్ చేసి, సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మిస్డ్ కాల్స్ వచ్చింది అనుకో, వెంటనే వాళ్ళకి వాయిస్ మెయిల్ అనౌన్స్మెంట్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ వాయిస్ మెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం వాళ్ళ వాయిస్ మెసేజ్ని వినొచ్చు అన్నట్టు. దీని మీద ట్యాప్ చేసి, సో ఇక్కడ నుంచి ప్లే చేసి మనం వినొచ్చు వాళ్ళు వాయిస్ మెయిల్ మనకి ఏం పంపారు అనేది. సో ఇప్పుడు దీన్ని డిలీట్ ఎలా చేయాలి, మీరు జస్ట్ దీన్ని ఇలా స్వైప్ చేసినా కూడా చూడండి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ వచ్చేసింది, యూనో, అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఎడిట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసైనా కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్గా డిలీట్ చేసేయచ్చు. మనం దీన్ని డిలీట్ చేస్తే ఇవి మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ డిలీటెడ్ మెసేజెస్ దగ్గర ఇక్కడ మళ్ళీ సేవ్ అయిపోయి ఉంటాయి అవి. సో ఇక్కడ నుంచి కూడా మనం ఈ విధంగా సింపుల్గా క్లియర్ చేసేసుకోవచ్చు, అంటే డిలీట్ చేసేసుకోవచ్చు. సరే ఇప్పుడు దీన్ని అసలు పర్మనెంట్గా ఎలా ఆఫ్ చేయాలో చెప్తా. సో జస్ట్ ఇలా బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి సెట్టింగ్స్ ఎక్కడుంది, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. యూనో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాప్స్ అనే సెక్షన్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి ఫోన్ యాప్ ఓపెన్ చేయండి, పీలో ఉంటుంది కదా. సో చూడండి, ఫోన్ యాప్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసా. సో ఇక్కడ నుంచి మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి వాయిస్ మెయిల్ అని కనిపిస్తుంది కదా, ఇది మనకి ఆన్లో ఉంది. యూనో సో దీన్ని ఓపెన్ చేసి సింపుల్గా దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవడమే అంతే. సో ఇప్పటి నుంచి మీ కాల్ చేసే వాళ్ళకి మీరు లిఫ్ట్ చేయకున్నా కూడా వాయిస్ మెయిల్ అనౌన్స్మెంట్ అనేది వెళ్ళదు. యా సో కాబట్టి చూసారు కదా వీడియో అయితే ఇది, ఇంతే సింపుల్గా మీరు ఈ వాయిస్ మెయిల్ అనేదాన్ని పర్మనెంట్గా ఆఫ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వీడియో అండి. సో వీడియోలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఇంకెవరికైనా ఐఫోన్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ చెప్పిన కదా స్టార్టింగ్లోనే, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అని అనుకుంటే నాకు జస్ట్ కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్, నన్ను కన్సిడర్ చేయండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.